हाई फ्रेंड्स वेलकम टू टीशर्स वर्ल्ड इवा मन वीडियो रथसप्तमी ना चिड़का रथम एस्तार अलागे रथसप्तमी रथम कथ रू चपबो फ्रेंड्स अंतं मुझे मन ाना एवरना क्रोत चूंते तक लाइक चेक शेर चे सब्सक्रैबी का आलस्य लेकिन वीडियो अच्छे स्टार्ट चूस चिड़ आकल तो रथम एस्तार रथा आकल तो चिड़ कायल तो चेयर अने अंतड़ मन को व्यवहार उक रथसप्तमी तरवा चिड़ कायल तीन अटार एंवे पुर पड़ती अंतरू बे उ तरवा पुर पटना मोदल दाने मारप वस्तु अंदक आ सौरशक्ति गमना की वीट की एदो प्रत्येकता सौरशक्ति विशेष ग्रहिशेट औषधि पत्र వాటిని మనం పూజకి వినియోగిస్తున్నాం తులసి గాని మారేడు గాని అదే విధంగా ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ద్రవ్యములు గాని ఒక్కొక్క దేవతా శక్తికి సంబంధించిన ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నవి ఈ చిక్కుడు జిల్లేడు కూడా విశేషమైన సౌర శక్తిని గ్రహించుతున్నాయి కనుక వీటిని మనం ఈ క్రియలో వాడుతూ ఉంటాం పైగా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకు మీద లేదా తమలపాకు మీద రక్త చందనంతో బింబాన్ని చేసి దాని యందు सूर्य भगवानुनि आवाहन चेसी आराधिंचडं अनेदी ई रोजुन कोंदरु सांप्रदायंगा पाटिस्तू उंटारु चूसारु कदा फ्रेंड्स चिक्कुडु कायलतो रथं एंदुकु चेस्तारो दानि वेनुक उन्न आंतर्यं एमिटो तेलुसुकुन्नारु कदा अलाने व्रत कथ कूडा तेलुसुकुंदां हिंदूलु माघशुद्ध सप्तमी रोजुन रथसप्तमी पंडुग जरुपुकुंटारु दक्षिण भारतंलो ई रोजुन मकर संक्रांति पंडुगनु जरुपुकुंटारु इतर मासमुललोनि सप्तमी तिथुलकन्ना माघ मासमंदली सप्तमी बागा विशिष्टमैनदि ई व्रत फलानि गुरिंचि अडिगिन धर्मराजुनकु श्रीकृष्णुडु इला तेलियजेसेनु पूर्वमु कांबोज देशमुन यशोधर्मुडनु राजुंडेनु अतनिकि मुदिमि मुप्पुन ओक कुमारुडु कलिगेनु आ कुमारुनिकि एप्पुडुनु रोगमुलु वच्चेडिवि तन कुमारुडिकि व्याधुलकु कारणमायननि राजुकि ब्राह्मणुडु चेप्पेनु अप्पुडु कुमारुडु पूर्वजन्ममुन परम लोभी अयिन वैश्युडु रथसप्तमी महत्यमु वलन नी कडुपुन पुट्टेनु लोभी अगुट वलन व्याधिग्रस्तुडयेनु अनि तेलिपिरि दीनिकि परिहारं अडिगिन राजुकु ब्राह्मणुडु इला चेप्पारु ई व्रत फलितमुन इतडु नीकु कलिगिनो अदे रथसप्तमी व्रतमुनु आचरिंचिन पापमु नशिंचि चक्रवर्तित्वमु पोंदुनु आ व्रतम आचरिंचिन राजुनकु तगिन फलितं कलिगेनु रथसप्तमी व्रत कदा యదిష్ఠిరుడు కృష్ణుని అడిగెను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుషుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఇంటివి అట్లు ఎవరికైనను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తియను చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వ రోగముల చేత బాధపడుతున్న వారేరి అట్టి కర్మ పరిపాకము ఎందు వలన కలిగెను తెలుపవలసినది అని ఒక బ్రాహ్మణుని అడిగెను శ్రేష్ఠుని అడిగెను అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించ మిక్కిలి లోభులయుండిరి అందుచేత వీరిటి రోగములకు గురి కావలసిన వారేరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమము చూడవలెను ఆ విధముగా నా వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును కావున వ్యాధితో బాధపడు వారిని కొని వచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఈ వ్రతమెట్లు చేయవలెను దాని విధా విధానమును తెలుపుము అని ప్రార్థించెను అందులకు బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున దేవత్వము నశించిపోవును ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహమునందు ఈ వ్రతం ఆచరించవలెనని తలంపవలెను పవిత్ర జలముగల నదులలోని చెరువులలోనందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించవలెను ఇలవేరుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటుపిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షింతలతో శుభ ప్రాప్తి కొరకు పూజింపవలెను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో
భక్ష దోర్జములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేద పారగులకు విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా, నేను చేయబో ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించవలెను. తమ చేతిలో గల జలమును నీటిలో విడవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్య మాలిక్యలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారుతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు క్షౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహ చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. అగరు ధూపములు ఉంచవలెను. రథ మధ్యమననున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దాని వలన మనసు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధంగా దివాకరుని స్తోత్రం చేయవలను. ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిధి జగద్రక్షక భూతభవన భూతేశ భాస్కర అరతాన పారాయణ హర అంచిత్య విశ్వసంచార హే విష్ణు ఆదిభూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్రప్తే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృత చేయవలనని భాస్కరుని ప్రార్థించవలను. ధనహీనుడనైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను. రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏవైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజింపవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలెను. అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పత్తి కూడా ఉండును. కాన సర్వయత్నములు చేత రథసప్తమి వ్రతము ఆచరించవలను. దానివలన భాస్కర అనుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయ్యి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను పడసి చివరగా సూర్యలోకమునకు చేరును. అక్కడ ఒక కల్పకాలం చక్రవర్తి పదవిని అనుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు, ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయిను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధంగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వం పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొని శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వం పొందగలరు. ఇది రథ సప్తమి వ్రత కథ సంపూర్ణం. చూశారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా ఫ్రెండ్స్, రథసప్తమి వ్రతం చేసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి, చేసుకోకపోతే కలిగే నష్టం ఏమిటి అనేదైతే వివరంగా విన్నారు చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో వీటిని పాటించి చేసుకోండి. అలానే
మీకు కనుక ఈ వీడియో యూజ్ అయ్యింది అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో మరొకొన్ని విశేషాలతోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.